యాదృచ్ఛికమో తనకు కలిసిస్తుందని భావించారో తెలియదు గాని మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పరంపర రెండు పేర్లతో ప్రత్యేకంగా ముడిపడి ఉండటం గమనార్హం. వీటిలో ఒక పేరు గంట అయితే మరో పేరు లక్ష్మీనారాయణ. విచారణ సమయంలో ఈ పేర్లు వింటేనే మాజీ సీఎం చంద్రబాబు గైగైమంటున్నారు. ఏదో చెప్పలేని గుబులు ఆయనలో మొదలవుతుంది. అటు అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీలో ఇటు స్కిల్ కుంభకోణంలోనూ ఈ రెండు పేర్లు ప్రధానంగా తెరపైకొచ్చాయి. అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రులు వియంకులైన గంటా శ్రీనివాసరావు అలాగే పొంగూరు నారాయణ కీలకం కాగా స్కిల్ స్కామ్ లో గంటా సుబ్బారావు రిటైర్డ్ అధికారి లక్ష్మీనారాయణ ద్వారా చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సిఐడి కస్టడీలో రెండు రోజుల పాటు విచారణ సందర్భంగా గంటా సుబ్బారావు లక్ష్మీనారాయణ పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు హడలిపోయారు. మాయల ఫకీరు ప్రాణం చిరకలో ఉన్నట్లుగా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అవినీతి గుట్టంతా వారిద్దరి గుప్పెట్లోనే ఉంది. మరి అందుకే వారి పేర్లను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ చంద్రబాబు అంతెత్తున లేచారు. అయితే మరికొందరు పేర్లను ప్రస్తావిస్తూ వారిని ఎందుకు విచారించరంటూ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. అక్రమ నిధుల తరలింపులో పాత్రధారులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్దసాని, యోగేష్ గుప్తాల గురించి అధికారులు ప్రస్తావించగాని చంద్రబాబు చిర్రుబుర్రులాడుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఇంతకీ గంటా సుబ్బారావు లక్ష్మీనారాయణతో పాటు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్దసాని, యోగేష్ గుప్తా పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించగానే చంద్రబాబు ఎందుకు అంతగా బెంబేలెత్తిపోయారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని వేగంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు మార్గాలను అన్వేషించారు. అందుకోసం ఏర్పాటు చేసింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తన అక్రమాలకు అక్షయ పాత్రగా భావించిన ఏపీఎస్ఎస్డిసి పూర్తిగా తన సొంత మనుషుల చేతిలో ఉండాలని ఆయన భావించారు. అందుకే ఆ సంస్థను నిబంధనలకు విరుద్ధంగా తనకు సన్నిహితులైన ప్రైవేట్ రిటైర్డ్ వ్యక్తుల గుప్పిట్లో పెట్టారు. వారిలో ఒకరు గంటా సుబ్బారావు. ఆయన ప్రభుత్వ అధికారి కాదు, కానీ ఏకంగా ఏపీఎస్ఎస్డిసితో పాటు ఆ సంస్థ వ్యవహారాలతో సంబంధం ఉన్న మరో మూడు పోస్టులు కట్టబెట్టేశారు. విద్యార్థి దశలో తన స్నేహితుడైన రిటైర్డ్ అధికారి కె లక్ష్మీనారాయణను ఏపీఎస్ఎస్డిసి డైరెక్టర్గా చంద్రబాబు నియమించారు. గంటా సుబ్బారావు, కె లక్ష్మీనారాయణ ప్రధాన పాత్రధారులుగా చంద్రబాబు కొల్లగొట్టిన స్కిల్ ప్రాజెక్ట్ నిధులను అక్రమంగా తరలించడంలో బాబు, పిఎస్ పెన్యాల శ్రీనివాస్ అలాగే షాపూర్జీ పల్లంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్దసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేష్ గుప్తా కీలకంగా వ్యవహరించారు. సిట్ దర్యాప్తులో ఈ ముగ్గురి గురించి ప్రశ్నించే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. సిక్కు ఇచ్చిన రెండు రోజుల సమయాన్ని వీలైనంత వరకు వృధా చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ షెడ్యూల్ అని ముందే కోర్టు నిర్ణయించింది.